ఆ ఎం బుక్కే లేదు మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రం టైపింగ్లో పొరపాటు జరిగిందట ఎవడాడు వీడు మనిషా ఇంకేమన్నా అల్ల టైపింగ్లో పొరపాటు జరుగుతా అదరా బాబు ఉత్తమనే టైపింగ్లో ఒక లెటర్ పొరపాటు జరుగుతుంది ఒక వర్డ్ పొరపాటు జరుగుతుంది అంటే కంటెంట్ కంటెంటే పొరపాటు టైపింగ్లో జరిగిపోద్దా అంటే తాగి తాగి టైప్ చేసిరా లేకపోతే తాగి రాసిండు ఎవడన్నా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీకి ఈ తిరుపతిరావు లేఖ ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయం అట ఇక్కడ ఏం జరిగిందంటే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పని పూర్తయినట్లు రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేనో తేదీన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధృవీకరణ పత్రం ఇచ్చిండు చేసిన పనిని దానికి సంబంధించిన బిల్లును రికార్డ్ చేసినట్లు ఏఎంబి నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బై టూ థౌజండ్ ఎయిటీన్ అందులో పేర్కొన్నారు దాని ప్రకారం ఏ పని ఎంత మేరకు జరిగింది ఆ పనికి చెల్లించే మొత్తం ఎంత అనే వివరాలన్నీ అందులో ఉంటాయి ఈ బిల్లు ఆధారంగా పని పూర్తయినట్లు ధృవీకరణ ఇచ్చినందున ఆ వివరాలు సమర్పించాలని విజిలెన్స్ కోరింది పని అయిపోయింది అంటారు కదా మరి ఏం పని అయిపోయింది దాని వివరాలు అడిగింది అడిగితే టైపింగ్లో మిస్టేక్ జరిగింది ఇప్పుడు ఆ వెంకటేశ్వర్లో ఏమో ఈఎన్సీని దేనికి తప్పించినారు దేనికి తప్పించినారు కాంట్రాక్ట్ సంస్థకి మేలు జరిగేలాగా ఈ ఈ ఈ వ్యవహారం మొత్తంలో ముందుగానే ధృవీకరణ పత్రం ఇచ్చేసిండు ఇప్పుడు వాడేమంటుండు పని పూర్తయిందని మీరే లెటర్ ఇచ్చారు పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని కట్టమంటారు ఎట్లా అని ఆయన లేచి కూస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ వెంకటేశ్వర్లని వీళ్ళు వీళ్ళు ముఖం బెడ్షీట్ తీసి కళ్ళు దూడుచుకునే లోపు వాడు మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు తీసేసారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత ఘోరంగా వీళ్ళు చెప్తున్నారు చూడండి మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మెజర్మెంట్ బుక్ దాన్నే ఎం బుక్ అంటారు అసలు లేనే లేదని దర్యాప్తులో తేలిందట తుది బిల్లుకు సంబంధించిన వివరాలు అందజేయాలని దర్యాప్తు సంస్థ కోరగా పని పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలు లేవని పొరపాటున ఒక ఎంబుక్ నెంబరు బదులు మరో ఎంబుక్ నెంబర్ వేశామని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్ ఎస్పీకి లేఖ రాశారు ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ చేయాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మినిట్స్ కు భిన్నంగా రెండు వేల పంతొమ్మిది జూన్ లో నాటి సీఎం కేసీఆర్ మేడిగడ్డను ప్రారంభించారు అదే సంవత్సరం జనవరిలో కాళేశ్వరం మొదటి లింకును పరిశీలించిన ఆయన బ్యారేజీకి సంబంధించిన అన్ని పనులను ఏప్రిల్ పదిహేనులోగా పూర్తి చేయాలి అని ఆదేశించారు నిర్ణీత లక్ష్యం మేరకు పని పూర్తి చేయడానికి రోజుకు పదివేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని నిర్మాణ సంస్థ ఎల్లంటిని ఆదేశించారు బ్యారేజీ ఎగువన గైడ్ బండ్స్ ఫ్లడ్ బండ్ ఫ్లడ్ ఫ్లడ్ బ్యాంక్స్ పనులు మార్చిలోగా పూర్తి చేయాలి అని సూచించారు ఇందుకు సంబంధించిన మినిట్స్ను అప్పటి సీఎం ఓఎస్డి ఆ ఏడాది జనవరి ఆరో తేదీన సంబంధిత వర్గాలకు పంపించారు ఆ మినిట్స్లో వివరాలు అలా ఉండగా యాభై ఆరు బై రెండు వేల పద్దెనిమిది బిల్లుతోనే పని పూర్తయినట్లు ఎలా ధృవీకరణ పత్రం ఇచ్చారో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ సమాచారం కోరిందట ఆ ఎంబుక్కే లేదని టైపింగ్ లో పొరపాటు జరిగిందని వాస్తవానికి అది అరవై ఐదు బై రెండు వేల ఇరవై అని పేర్కొంటూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు విజిలెన్స్ కు సమాధానమిచ్చారు ఇట్లా ఇంత ఘోరంగా ఇగో పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత కూడా పలు పనులు పెండింగ్లో ఉన్నట్లు నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు లేఖలు రాసిన అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది ఇట్ల ఇట్లా ఇట్లా తయారైంది మొత్తానికి టైపింగ్ మిస్టేక్ అట